Dear students, good morning all of you. Welcome to my lecture 2. Lecture 1 lo meeku syllabus lo ye unit lo ye contents unnayo explain cheyadam jarigindi. Mee syllabus lo 3 concepts unnai, ante mee subject name lo 3 concepts unnai. PHP ani, MySQL ani, WordPress ani 3 concepts unnai. Today's class lo nenu meeku ఏం ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నానంటే అసలు పిహెచ్పి అంటే ఏంటి, మైఎస్క్యూఎల్ అంటే ఏంటి, వర్డ్ప్రెస్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటికి సంబంధించిన ఎన్విరాన్మెంట్స్ని నేను చూపించదలుచుకున్నాను మీకు. రైట్, దెన్ కమింగ్ టు పిహెచ్పి తీసుకున్నట్టయితే, పిహెచ్పి అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రొసెసర్. వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ పిహెచ్పి? హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రొసెసర్. దీన్ని రివర్స్ అక్రోనిమ్ అంటారు, ఎందుకంటే దాన్ని మనము ఫస్ట్ లెటర్ నుంచి కాకుండా సెకండ్ లెటర్ నుంచి మనం అబ్రివేట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని రివర్స్ అక్రోనిమ్ అని చెప్పి కాల్ చేస్తారు. పిహెచ్పి అంటే పర్సనల్ హోమ్ పేజ్ అని కూడా మనం పిలవచ్చు, బట్ యూజువల్గా పిహెచ్పి అంటే హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రొసెసర్. రైట్, అయితే పిహెచ్పికి సంబంధించి, పిహెచ్పి అనేది ఏంటంటే సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. పిహెచ్పికి సంబంధించిన ట్యాగ్స్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్లో ఎంబెడ్ కబడి ఉంటాయి. మనం పిహెచ్పిని యూజ్ చేసి డైనమిక్ కంటెంట్ని కానివ్వండి, డేటాబేసెస్ని కానివ్వండి, సెషన్ ట్రాకింగ్ని కానివ్వండి, ఈ కామర్స్ సైట్స్ని కానివ్వండి, బిల్డ్ చేయడానికి మేనేజ్ చేయడానికి పిహెచ్పిని యూజ్ చేస్తాము. పిహెచ్పి అనేది పాపులర్ డేటాబేసెస్తో చాలా ఎఫెక్టివ్గా ఇంటిగ్రేట్ కబడుతుంది. మన ఈ సబ్జెక్ట్లో పిహెచ్పిని మైఎస్క్యూఎల్తో ఎలా ఇంటిగ్రేట్ చేస్తామో ఫర్దర్ క్లాసెస్లో మనం నేర్చుకుంటాము. పిహెచ్పిని మైఎస్క్యూఎల్తోనే కాదు, పోస్ట్గ్రీఎస్క్యూఎల్తో, రాకెల్తో, సైబేస్తో, ఇన్ఫార్మిక్స్తో, అలానే మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్తో కూడా పిహెచ్పిని ఏం చేయొచ్చు, ఇంటిగ్రేట్ చేయొచ్చు. రైట్, తర్వాత దీని ఎన్విరాన్మెంట్ గురించి, ఈ 3 కాన్సెప్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను పిహెచ్పికి సంబంధించిన ప్రోగ్రామ్ని ఎలాగా ఎగ్జిక్యూట్ చేయాలో మీకు నేను చూపిస్తాను. నెక్స్ట్ కమింగ్ టు మైఎస్క్యూఎల్. మైఎస్క్యూఎల్ మీరు సెమిస్టర్ 5లో ఒరాకిల్ గురించి నేర్చుకున్నారు. ఒరాకిల్ అనేది ఒక రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. జస్ట్ లైక్ దట్ మైఎస్క్యూఎల్ కూడా రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇది. ఈ మైఎస్క్యూఎల్ యూజ్ చేసి మనం ఏంటంటే డిఫరెంట్ పర్పసెస్లో ఈ మైఎస్క్యూఎల్ని యూజ్ చేయొచ్చు. డేటా వేరు హోస్టింగ్లో కావచ్చు, ఈ కామర్స్లో కావచ్చు, లాగింగ్ అప్లికేషన్స్లో కావచ్చు, మనం మైఎస్క్యూఎల్ని యూజ్ చేస్తాం. అయితే మైఎస్క్యూఎల్ ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తామంటే వెబ్ డేటాబేస్గా మైఎస్క్యూఎల్ని యూజ్ చేస్తాం. ఎక్కువగా మనం మైఎస్క్యూఎల్ని యూజ్ చేసే మెయిన్ పర్పస్ ఏంటంటే ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ వెబ్ డేటాబేస్. రైట్, ఎస్క్యూఎల్ అంటే మీకు ఫుల్ ఫామ్ తెలుసు, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. దెన్ కమింగ్ టు వర్డ్ప్రెస్. వర్డ్ప్రెస్ అనేది ఏంటంటే ఒక వెబ్ పబ్లిషింగ్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి ఎవరైతే వెబ్సైట్స్ని డిజైన్ చేయడంలో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఆ బిగినర్స్కి ఇది బ్యూటిఫుల్గా వెబ్సైట్స్ని బ్లాగ్స్ని డిజైన్ చేయడానికి యూజ్ కబడే ఒక వెబ్ పబ్లిషింగ్ సాఫ్ట్వేర్. ఇది వెబ్సైట్స్ని డిజైన్ చేయడానికే కాదు, దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆ వెబ్సైట్లో ఉన్న కంటెంట్ని కూడా మేనేజ్ కూడా చేసుకోవచ్చు. అంటే అందుకే దీన్ని ఏమంటామంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి కూడా కాల్ చేస్తాము. ఇక్కడ వెబ్సైట్స్ని కావచ్చు, బ్లాగ్స్ని కావచ్చు, మనం ఏం చేసుకోవచ్చు, డిజైన్ చేసుకోవచ్చు. అయితే వెబ్సైట్కి బ్లాగ్కి డిఫరెన్స్ ఏంటంటే వెబ్సైట్ అనేది జనరల్గా స్టాటిక్ పేజెస్ని కంటెయిన్ చేస్తుంది. బ్లాగ్ అనేది ఏంటంటే ఎప్పటికప్పుడు ఆ బ్లాగ్లో ఉన్న పేజెస్ ఏం కబడుతుంటాయంటే అప్డేట్ కబడుతుంటాయి. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెబ్సైట్ బ్లాగ్. ఓకే, దట్ ఈస్ అబౌట్ దేని గురించి, వర్డ్ప్రెస్ గురించి. ఇది మీ సబ్జెక్ట్లో ఉన్న 3 కాన్సెప్ట్స్ గురించి నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పిహెచ్పి అంటే ఏంటో చెప్పాను, అలానే మైఎస్క్యూఎల్ అంటే ఏంటో చెప్పాను, వర్డ్ప్రెస్ అంటే ఏంటో చెప్పాను. సింపుల్గా చెప్పాలంటే పిహెచ్పి అనేది సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, అది బ్యాక్ఎండ్కి సంబంధించిన ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దెన్ మైఎస్క్యూఎల్ అనేది ఒక రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, అది
WordPress అనేది ఏంటంటే వెబ్ పబ్లిషింగ్ సాఫ్ట్వేర్, రైట్? దెన్ కమింగ్ టు ఎన్విరాన్మెంట్స్, పిహెచ్పికి సంబంధించిన ప్రోగ్రామ్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము అన్నట్టయితే కనుక, పిహెచ్పికి సంబంధించిన ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అన్నట్టయితే కనుక, ఇట్ నీడ్స్ ఏ లోకల్ సర్వర్. పిహెచ్పికి ఏం కావాలి? ఒక లోకల్ సర్వర్ కావాలి. ఆ లోకల్ సర్వర్గా మనం దేన్ని యూజ్ చేస్తామంటే అపాచీ సర్వర్ని యూజ్ చేసుకుంటాము. కాబట్టి అపాచీ సర్వర్ని ఇన్స్టాల్ చేయడానికి, అలాగే MySQLని ఇన్స్టాల్ చేసుకోవడానికి మనం ఎక్సాంప్ అనే అప్లికేషన్ని ఏం చేసుకుంటామండి, గూగుల్ క్రోమ్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుంటాము. నా సిస్టమ్ కన్ఫిగరేషన్ ఏంటంటే విండోస్ 7 ప్రొఫెషనల్ 64 బిట్. కాబట్టి నా కన్ఫిగరేషన్కి తగ్గట్టుగా నేనేం చేయాల్సి ఉంటుంది, ఎక్సాంప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ దట్ సెర్చ్ బార్లో ఈ విధంగా టైప్ చేస్తారు. ఈ విధంగా టైప్ చేసి ఆ ఎగ్జాంప్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను, ఎగ్జామ్ అనే కంట్రోల్ ప్యానల్ని నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. కాబట్టి ఆ ఎగ్జామ్ అనే ఆ కంట్రోల్ ప్యానల్ మీరు ఏం చేసుకోవాల్సి ఉంటుంది, ఫ్రీ సాఫ్ట్వేర్, అది ఫ్రీగా మనము గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ సాఫ్ట్వేర్ మీరు ఏం చేసుకోవాల్సి ఉంటుంది, అప్లికేషన్ ఏం చేసుకోవాల్సి ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఇది ఎగ్జామ్కి సంబంధించిన కంట్రోల్ ప్యానల్. కంట్రోల్ ప్యానల్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ కంట్రోల్ ప్యానల్లో మీకు డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి. అపాచీ సర్వర్ ఉంటుంది, ఫైల్ జిల్లా సర్వర్ ఉంటుంది, మెర్క్యూరీ సర్వర్ ఉంటుంది, టామ్క్యాట్ సర్వర్ ఉంటుంది. అంతేకాకుండా ఈ సర్వర్స్తో పాటు మనకి MySQL అనే రిలేషనల్ డేటాబేస్ ఎన్విరాన్మెంట్ కూడా మీకు ఏం కనబడుతుంది, ఈ ఎగ్జామ్ అప్లికేషన్తో పాటు మనకి ఇన్స్టాల్ కనబడుతుంది, రైట్? దిస్ ఈజ్ అబౌట్ ఎగ్జామ్ గురించి. దెన్ అలానే మనము పిహెచ్పికి సంబంధించిన ప్రోగ్రామ్ని టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రోగ్రామ్ని మనం టైప్ చేయడానికి ఎడిట్ ప్లస్ యూజ్ చేస్తాము. నేను ఆల్రెడీ ఎడిట్ ప్లస్ని కూడా ఇన్స్టాల్ చేసి డెస్క్టాప్ మీద ప్లేస్ చేయడం జరిగింది. ఎడిట్ ప్లస్ వెర్షన్ ఏంటంటే 5.3 వెర్షన్ యూజ్ చేశాను. ఈ ఎడిట్ ప్లస్కి సంబంధించి ఒక యూజర్ నేము అలాగే పాస్వర్డ్ ఉంటుంది. దాన్ని మనము నెట్లో కూడా ఆ 5.3కి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్నట్టయితే కనుక మనకి నెట్లో కూడా అది అవైలబుల్గా ఉంటుంది. నేను నెట్ నుంచి డౌన్లోడ్ చేసి ఆ 5.3కి సంబంధించిన యూజర్ నేమ్ ఒబాన్ అని పాస్వర్డ్, ఈ క్యారెక్టర్స్ ఆల్ఫా న్యూమరికల్ క్యారెక్టర్స్ మనం ఏం చేయాల్సి ఉంటుంది, టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసినట్టయితే మనకి ఏం కనబడుతుంది, ఎడిట్ ప్లస్ అనేది సక్సెస్ఫుల్గా మీకు ఏం కనబడుతుంది, ఇన్స్టాల్ కనబడుతుంది. ఆ విధంగా నేను ఎడిట్ ప్లస్ని కూడా ఏం చేసుకున్నాను, ఇన్స్టాల్ చేసుకున్నాను, రైట్? మీకు చూపించడం గురించి నేను ఎడిట్ ప్లస్ని ఓపెన్ చేసి ఆ ఎడిట్ ప్లస్లో నేను చేద్దాం అనుకుంటుంది పిహెచ్పి ప్రోగ్రామ్ కాబట్టి ఫైల్లోకి వెళ్తున్నాను, న్యూలోకి వెళ్తున్నాను, న్యూలో అదర్స్ అంటున్నాను, అదర్స్లో పిహెచ్పిని సెలెక్ట్ చేస్తున్నాను, ఓకే అంటున్నాను. ఓకే అని ఇక్కడ నేను ఒక చిన్న ప్రోగ్రామ్ టైప్ చేస్తున్నాను. నేను చెప్పాను పిహెచ్పికి సంబంధించిన ట్యాగ్స్ హెచ్టిఎంఎల్లో ఎంబెడ్ కాబడి ఉంటాయని. దెన్ పిహెచ్పికి సంబంధించిన కోడింగ్ అనేది మనకి యాంగులర్ బ్రాకెట్స్ బిట్వీన్, దట్ మీన్స్ లెస్ దాన్ సింబల్ ఇచ్చి, క్వశ్చన్ మార్క్ ఇచ్చి పిహెచ్పి అని చెప్పి టైప్ చేసి దాని బిట్వీన్గా మనము కోడ్ని రాయాల్సి ఉంటుంది. పిహెచ్పికి సంబంధించి మనం అవుట్పుట్ చేయడానికి మనం ఏంటి యూస్ చేస్తామంటే ఇకో అనే ఫంక్షన్ యూస్ చేస్తాము. ఐఎమ్ టైపింగ్ హియర్ హలో వరల్డ్, వెల్కమ్ టు పిహెచ్పి, సెమికాలన్తో ఎండ్ చేస్తున్నాను. దెన్ ఆ ట్యాగ్ని క్లోజ్ చేయడానికి నేను ఈ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. ట్యాగ్ని క్లోజ్ చేశాను. అలానే హెచ్టిఎంఎల్కి సంబంధించిన క్లోజింగ్ ట్యాగ్స్ని కూడా స్పెసిఫై చేస్తున్నాను. దెన్ ప్రోగ్రామ్ టైప్ చేయడం కంప్లీట్ అయింది. సింపుల్ ప్రోగ్రామ్ ఇది, ఫస్ట్ ప్రోగ్రామ్ పిహెచ్పిలో. అంటే మీకు ఈ ప్రోగ్రామ్ని ఎలాగా ఎగ్జిక్యూట్ చేయాలో చెప్పడం గురించి ఈ ప్రోగ్రామ్ని టైప్ చేయడం జరిగింది.
నేను ఈ ప్రోగ్రామ్ ఏం చేయాల్సి ఉంటుందంటే, ఆల్రెడీ ఎగ్జాంప్ అనే అప్లికేషన్ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఈ ప్రోగ్రామ్ని నేను ఏం చేయాల్సి ఉంటుందంటే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సేవ్ యాజ్లోకి వెళ్తున్నాను. సేవ్ యాజ్లోకి వెళ్తున్నప్పుడు సేవ్ యాజ్లో ఎగ్జాంప్ అనేది సి డ్రైవ్లో ఇన్స్టాల్ కాబట్టింది. సి డ్రైవ్ ఓపెన్ చేస్తున్నాను. సి డ్రైవ్లో ఎగ్జాంప్ అనే ఫోల్డర్ ఎక్కడుందో చూస్తారు. ఎగ్జాంప్ని సెలెక్ట్ చేస్తారు. ఎగ్జాంప్లో హెచ్డి డాక్స్ అనే ఒక సబ్ ఫోల్డర్ ఉంటుంది. ఆ హెచ్డి డాక్స్ అనే సబ్ ఫోల్డర్ని మీరు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ నేమ్తో, మీ పర్సనల్ నేమ్తో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నా నేమ్తో ఒక ఫోల్డర్ని నేను క్రియేట్ చేస్తున్నాను, శివన్ అని చెప్పి. దెన్ ఈ శివన్లో, ఈ శివన్ ఫోల్డర్లో నేనేం చేస్తున్నానంటే ఆ ఎగ్జామ్కి సంబంధించిన ఫస్ట్ ప్రోగ్రామ్ని టైప్ చేస్తాను. అంటే నేమ్తో ఫస్ట్ డాట్ పిహెచ్పి అని చెప్పి నేమ్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. రైట్, సేవ్ చేశాను ప్రోగ్రామ్ని. ఫస్ట్ డాట్ పిహెచ్పి అని చెప్పి నేమ్ ఇచ్చాను ప్రోగ్రామ్కి. దెన్ ఎడిట్ ప్లేస్ ఎడిటర్ని మినిమైజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంప్ అనే అప్లికేషన్ ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాను నేను. ఇక్కడ అపాచీ సర్వర్ని ఏం చేస్తున్నానండి, స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి పిహెచ్పి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కబడాలంటే మనకు లోకల్గా సర్వర్ కావాలి. కాబట్టి ఆ సర్వర్గా మనం ఏంటి యూస్ చేస్తామంటే అపాచీని యూస్ చేసుకుంటాము. అందు గురించే మనం ఎగ్జాంప్ని ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ ఎగ్జాంప్లో మనము అపాచీ సర్వర్ని ఏం చేశానండి, స్టార్ట్ చేశాను. అపాచీ సర్వర్ని స్టార్ట్ చేసిన తర్వాత నౌ మీరేం చేస్తారంటే బ్రౌజర్ని ఓపెన్ చేస్తారు, గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేస్తారు. గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసి మన పిహెచ్పి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి ఇక్కడ లోకల్ హోస్ట్ అని చెప్పి టైప్ చేసి ఆ లోకల్ హోస్ట్లో ఏ ఫోల్డర్ని అయితే మీరు క్రియేట్ చేశారో ఆ ఫోల్డర్ నేమ్ ఇచ్చి, నేను ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను కాబట్టి ట్యాబ్లో వచ్చేసింది అది. దెన్ ఫస్ట్ డాట్ పిహెచ్పి అని చెప్పి మీ ఫైల్ నేమ్ ఓకే ఇక్కడ టైప్ చేస్తారు. టైప్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తారు. ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే మీకు అక్కడ అవుట్పుట్ చూపిస్తుంది, హలో వరల్డ్, వెల్కమ్ టు పిహెచ్పి అని చెప్పి. లైక్ దట్ మనము పిహెచ్పికి సంబంధించిన ప్రోగ్రామ్స్ని ఎగ్జాంప్ అనే అప్లికేషన్ యూజ్ చేసుకుని, ఎగ్జాంప్లో అపాచీ సర్వర్ని స్టార్ట్ చేసుకుని పిహెచ్పికి సంబంధించిన అప్లికేషన్స్ని, అంటే పిహెచ్పికి సంబంధించిన ప్రోగ్రామ్స్ని ఏం చేసుకుంటాము, బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. లైక్ దట్ మనం పిహెచ్పి ప్రోగ్రామ్స్ ఏం కబడతాయండి, ఎగ్జిక్యూట్ కబడతాయి. ఓకే, అంటే మీన్స్ దానికి మీరు ఏం చేయాల్సి ఉంటుంది, పిహెచ్పికి సంబంధించిన ప్రోగ్రామ్స్ని మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే మీ పర్సనల్ డెస్క్టాప్ కంప్యూటర్లో మీరు ఏం చేయాల్సి ఉంటుంది, మీకు కనుక ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్టయితే కనుక గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి గూగుల్ క్రోమ్లో ఎగ్జాంప్ అనే అప్లికేషన్ని మీరు యూజ్ చేస్తున్న ఓఎస్కి తగ్గట్టుగా, బిట్కి తగ్గట్టుగా మీరేం చేయాల్సి ఉంటుంది, ఎగ్జాంప్ అప్లికేషన్ ఏం చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ డౌన్లోడ్ అది ఫ్రీ సాఫ్ట్వేర్, అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఎగ్జాంప్లో మల్టిపుల్ సర్వర్స్ వస్తాయి. అలాగే ఆర్డిబిఎంఎస్కి సంబంధించి, మైఎస్క్యూఎల్కి సంబంధించిన అప్లికేషన్ కూడా వస్తుంది. అప్లికేషన్ అన్ని కూడా మీకు ఇన్స్టాల్ కబడతాయి. అక్కడ అందులో మనము పిహెచ్పి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అపాచీ సర్వర్ని ఏం చేసుకోవాల్సి ఉంటుంది, స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ అపాచీ సర్వర్ని స్టార్ట్ చేసుకున్న తర్వాత మీరు పిహెచ్పి ప్రోగ్రామ్స్ని టైప్ చేసుకోవడానికి మీకు ఎడిటర్ కూడా కావాలి కాబట్టి ఎడిట్ ప్లస్ని కూడా మీరు ఏం చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవాలి. ఎడిట్ ప్లస్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఎడిట్ ప్లస్లో మీరు చేద్దాం అనుకుంటుంది పిహెచ్పి ప్రోగ్రామ్ కాబట్టి ఫైల్లోకి వెళ్ళి, న్యూలోకి వెళ్ళి, అందులో అదర్స్లో పిహెచ్పిని సెలెక్ట్ చేసుకుని ప్రోగ్రామ్ని టైప్ చేస్తారు. ప్రోగ్రామ్ని టైప్ చేసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ని మీరేం చేయాల్సి ఉంటుందంటే ఆ ప్రోగ్రామ్ని మీరు సేవ్ చేస్తున్నప్పుడు, సి డ్రైవ్లో, ఎగ్జాంప్లో, హెచ్డి డాక్స్లో మీ పర్సనల్ ఫోల్డర్ ఏ ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకున్నారో ఆ ఫోల్డర్లో ఆ ప్రోగ్రామ్ని ఏం చేస్తారండి, సేవ్ చేస్తారు. చూడండి, ఆ ప్రోగ్రామ్ నేను శివన్లో ఫస్ట్ డాట్ పిహెచ్పిని సేవ్ చేశాను కాబట్టి శివన్లో చూపిస్తుంది ఫస్ట్ డాట్ పిహెచ్పి అని చెప్పి. లైక్ దట్ అందులో ఆ ప్రోగ్రామ్ని టైప్ చేసిన తర్వాత, అంటే సేవ్ చేసుకున్న తర్వాత బ్రౌజర్లోకి వెళ్ళి బ్రౌజర్ని ఓపెన్ చేస్తారు. బ్రౌజర్ని ఓపెన్ చేసి అక్కడ అడ్రస్ బార్ దగ్గర లోకల్ హోస్ట్ అని పాత్ ఇస్తారు అన్నమాట. లోకల్ హోస్ట్ ఫార్వర్డ్ స్లాష్ మీరు పర్సనల్గా మీరు ఏ ఫోల్డర్ నేమ్ అయితే తీసుకున్నారో ఆ ఫోల్డర్ నేమ్ ఇచ్చి పిహెచ్పికి సంబంధించిన ఫైల్ నేమ్ ఇస్తారు, ఫస్ట్ డాట్ పిహెచ్పి అని చెప్పి ఇస్తారు. ఇచ్చినట్టయితే కనుక అదేం కబడుతుంది, మీరు ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తారు. ఎంటర్ ప్రెస్ చేస్తే మీ ప్రోగ్రామ్కి సంబంధించిన అవుట్పుట్ బ్రౌజర్ విండోలో మీకు ఏం కబడుతుంది, డిస్ప్లే కబడుతుంది. లైక్ దట్ పిహెచ్పికి సంబంధించిన ప్రోగ్రామ్స్ని
మీరు ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. దెన్ కమింగ్ టు, నేను దీన్ని స్టాప్ చేస్తున్నాను, ఎగ్జామ్ని స్టాప్ చేస్తున్నాను, అలానే ఎడిట్ ప్లస్ని కూడా క్లోజ్ చేసేస్తున్నాను. దెన్ తర్వాత MySQL ఎన్విరాన్మెంట్ చూద్దాము. MySQLని కూడా నేను ఆల్రెడీ దీంట్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. MySQL 5.0ని ఇన్స్టాల్ చేశాను. దెన్ స్టార్ట్ పైన క్లిక్ చేశాను. MySQL కమాండ్ లైన్ క్లయింట్ అని చెప్పి దానిపైన క్లిక్ చేస్తాను. దానిపైన క్లిక్ చేసినట్టయితే ఇలా మనకి పాస్వర్డ్ ఎంటర్ చేయమంటది. నేను పాస్వర్డ్ టైగర్ ఇవ్వడం జరిగింది. స్మాల్ లెటర్స్లో టైగర్ ఇచ్చాను, పాస్వర్డ్ ఇచ్చాను, టైగర్ అన్నాను. దెన్ మనకి ఒరాకల్లో అయితే కనుక SQL గ్రేటర్ దాన్ సింబల్ వస్తుంది, వెరాజ్ ఇక్కడ మనకి MySQL గ్రేటర్ దాన్ సింబల్ వచ్చింది. దెన్ ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే కమాండ్స్ని, క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్కి సంబంధించి కమాండ్స్ని మనం ఇక్కడ ఏం చేసుకోవాల్సి ఉంటుంది, టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ కమాండ్గా నేను ఏంటిస్తున్నానంటే, మీరు కమాండ్స్ ఐదర్ క్యాపిటల్ లెటర్స్లోనే ఇవ్వచ్చు, స్మాల్ లెటర్స్లోనైనా ఇవ్వచ్చు. ఇక్కడ నేను MySQLలో ఉన్న డేటాబేసెస్ని చూద్దాం అనుకుంటున్నాను. కాబట్టి ఫస్ట్ కమాండ్ ఏంటిస్తున్నానంటే షో డేటాబేసెస్ అని చెప్పి ఇస్తున్నాను. సెమీకాలన్తో టెర్మినేట్ చేస్తారు, ప్రతి కమాండ్ని సెమీకాలన్తో టెర్మినేట్ చేయాలి. దెన్ దాంట్లో ఉన్న డేటాబేసెస్ని, డిఫాల్ట్ డేటాబేసెస్ని చూపించింది. నేను ఇప్పుడు ఒక కొత్తగా ఒక డేటాబేస్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి క్రియేట్ డేటాబేస్ ABNPRR అని చెప్పి ఒక డేటాబేస్ని క్రియేట్ చేశాను. ఎస్, డేటాబేస్ క్రియేట్ కాబడింది. మనం క్రియేట్ చేసిన డేటాబేస్ క్రియేట్ కాబడిందా లేదా చూడడానికి అగైన్ షో డేటాబేసెస్ అని చెప్పి ఇస్తారు. షో డేటాబేసెస్ అని చెప్పి ఇచ్చినట్టయితే ఎస్, మనం క్రియేట్ చేసిన డేటాబేస్ అనేది ఏం కాబడింది అక్కడ డిస్ప్లే చేస్తుంది, ABNPRR అని చెప్పి. దెన్ ఇప్పుడు ఆ డేటాబేస్లో ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఆ డేటాబేస్లోకి వెళ్ళి అందులో ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి నేను యూజ్ అనే కమాండ్ యూజ్ చేయాలి. యూజ్ అని చెప్పి ABNPRR అంటాను. యూజ్ ABNPRR అన్నట్టయితే కనుక డేటాబేస్ ఏం కబడుతుంది, చేంజ్ కబడుతుంది. నౌ మనం ABNPRR అనే డేటాబేస్లో ఉన్నాము. ఈ ABNPRRలో నేను ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి క్రియేట్ టేబుల్ CS కంప్యూటర్ సైన్స్ క్లస్టర్ అని చెప్పి నేమ్ ఇస్తున్నాను టేబుల్కి. ఈ టేబుల్లో నేను ఐ వాంట్ టు టేక్ SRNO తీసుకుందాం అనుకుంటున్నాను, రోల్ నెంబర్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎస్ లైక్ ఒరాకల్లో ఎలాగైతే కాలమ్స్ని డిక్లేర్ చేయడానికి ఎలాగైతే మనకి డేటా టైప్స్ ఉంటాయో, మనకి MySQLలో కూడా న్యూమరికల్ డేటా ఐటమ్స్ని డిక్లేర్ చేసుకోవడానికి ఇంట్ అనే డేటా టైప్ని యూస్ చేస్తాము. కాబట్టి అక్కడ ఇంట్ అని ఇచ్చాను. ఇంట్ అని ఇచ్చి ప్రైమరీ కీ అని చెప్పి దాన్ని స్పెసిఫై చేస్తున్నాను. తర్వాత ఎస్ నేమ్ అని తీసుకుంటున్నాను. ఎస్ నేమ్ని అక్కడ ఎలాగైతే మనకి వేర్ క్యార్ 2 ఉన్నాయో ఇక్కడ వేర్ క్యార్ యూస్ చేస్తాము. వేర్ క్యార్ అని చెప్పి 20 ఇస్తున్నాను. దీన్ని నాట్ నల్గా స్పెసిఫై చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ టీ మార్క్స్ తీసుకుంటున్నాను, దీన్ని ఇంటీజర్లో తీసుకుంటున్నాను. దెన్ ఇక్కడ కూడా నాట్ నల్ ఇస్తున్నాను. దెన్ క్లోజ్ ఆ ఓపెనింగ్ బ్రేస్కి క్లోజ్ బ్రేస్ ఇచ్చి సెమీకాలన్ ఇస్తున్నాను. సెమీకాలన్ ఇస్తున్నట్టయితే ఒరాకల్లో అయితే కనుక మనకి టేబుల్ క్రియేటెడ్ అని చూపిస్తుంది. MySQL అయితే కనుక ఎటువంటి ఎర్రర్ లేనట్టయితే కనుక కొర్రీ ఓకే అంటది, 0 rows ఎఫెక్టెడ్. దెన్ డిస్క్రైబ్ అని చెప్పి ABN డిస్క్రైబ్ CS క్లస్టర్ అన్నాను అనుకోండి. నేను ఏ కాలమ్స్తో అయితే నేను ఆ టేబుల్ని తీసుకున్నానో ఆ కాలమ్ నేమ్స్ ఏం చేస్తుందండి, డిస్ప్లే చేస్తుంది. లైక్ దట్ మనకి MySQLకి సంబంధించిన ఎన్విరాన్మెంట్ ఈ విధంగా ఉంటుంది మనకి. దిస్ ఈస్ అబౌట్ దేని గురించి, MySQL గురించి. కాబట్టి MySQLలోకి లాగిన్ అవ్వడానికి మీరు ఏం చేయాల్సి ఉంటుంది, MySQL క్లయింట్ ఎన్విరాన్మెంట్ని ఓపెన్ చేసుకోవాలి. ఆ క్లయింట్ ఎన్విరాన్మెంట్ని ఓపెన్ చేసిన తర్వాత MySQLకి సంబంధించిన డేటాబేస్ని ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు పాస్వర్డ్ ఇవ్వమంటది. అక్కడ ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో ఆ పాస్వర్డ్ని అక్కడ ఎంటర్ చేయాలి. దెన్ MySQL ఎన్విరాన్మెంట్ అనేది లాగిన్ కబడుతుంది. MySQL అనే ప్రాంప్ట్ వస్తుంది. ఆ MySQL అనే ప్రాంప్ట్ వచ్చిన తర్వాత SQLలో మనకి డిఫాల్ట్ డేటాబేసెస్ ఉంటాయి. ఆ డేటాబేసెస్ని చూడడానికి షో డేటాబేసెస్ అని చెప్పిస్తారు, షో డేటాబేసెస్ అని చెప్పిస్తారు. ఆ డేటాబేసెస్ని అది డిస్ప్లే చేస్తుంది. మీరంటూ మీకంటూ ఒక డేటాబేస్ మీరు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నట్టయితే కనుక క్రియేట్ డేటాబేస్ అని కానీ క్రియేట్ స్కీమా అని కానీ మీరు ఏం చేయొచ్చు, ఒక డేటాబేస్ని ఏం చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు. దాన్ని క్రియేట్ చేసిన డేటాబేస్ మీ
ఆ డేటా మన మైస్క్యూఎల్లో అది క్రియేట్ కాబడిందా లేదా మళ్ళీ వన్స్ అగైన్ చెక్ చేసుకోవడానికి షో డేటాబేసెస్ అంటారు. వన్స్ అగైన్ అక్కడ మీకు డేటాబేసెస్ అనేది ఏం చేస్తుంది, రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత డేటాబేస్లోకి చేంజ్ అవ్వడానికి యూజ్ అనే కమాండ్ యూజ్ చేస్తారు. యూజ్ ABNPRR అన్నాను. ఏంటైంది, డేటాబేస్ చేంజ్ కాబడింది. చేంజ్ కాబడిన తర్వాత అక్కడ నేను ఏం చేస్తున్నాను, డేటాబేస్లో ఏం చేయాల్సి ఉంటుంది, టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. సిఎస్ క్లస్టర్ అని చెప్పి టేబుల్ ఇచ్చాను. ఆ టేబుల్లో 3 కాలమ్స్ తీసుకున్నాను. ఆ 3 కాలమ్స్లో ఎస్ఆర్ఎన్ఓ, ఎస్ నేమ్, టీ మార్క్స్ తీసుకోవడం జరిగింది. ఎస్ఆర్ఎన్ఓ, టీ మార్క్స్ అనేవి న్యూమరికల్ డేటా ఐటమ్స్ కాబట్టి ఇంట్ అనే డేటా టైప్ని యూస్ చేశాను. ఎస్ నేమ్ అనేది క్యారెక్టర్కి సంబంధించిన డేటా ఐటమ్ కాబట్టి వేర్ క్యారీ ఇచ్చాను. అలాగే కాన్స్ట్రెయింట్స్ కూడా నేను ప్రైమరీ కీ అని, నాట్ నల్ అని డిఫైన్ చేసుకున్నాను. దానికి సంబంధించిన మెటా డేటాని చూడడానికి డిస్క్రైబ్ అనే కమాండ్ని యూజ్ చేశాను. దాని MySQL నుంచి నేను క్విట్ అయిపోదాం అనుకుంటున్నాను అనుకోండి, క్విట్ అని చెప్పి టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తారు. ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే MySQL నుంచి క్విట్ అయిపోతారు. దెన్ కమింగ్ టు WordPress, మీకు చెప్పాను WordPress అనేది వెబ్సైట్ పబ్లిషింగ్ సాఫ్ట్వేర్ అని చెప్పి. కాబట్టి వెబ్సైట్స్ని పబ్లిష్ చేయడానికే కాదు, వెబ్సైట్స్ని మేనేజ్ చేయడానికి కూడా మనము WordPress ఏం చేస్తాము, యూజ్ చేస్తాము. ఇక్కడ మన కాలేజ్కి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్దాం మనము. మనది మన కాలేజ్కి సంబంధించిన వెబ్సైట్ abnprrcollege.edu.in. ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే ప్రాబ్లం వచ్చినట్టున్నది. టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టున్నది. నేను నెక్స్ట్ క్లాస్లో WordPress ఎన్విరాన్మెంట్లోకి ఎలా లాగిన్ కావడాలో నెక్స్ట్ క్లాస్లో మీకు